నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనము ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2021 నోటిఫికేషన్ వచ్చిందండి, ఆ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. అనౌన్స్మెంట్ ఆఫ్ ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ 14/10/2020 నుంచి స్టార్ట్ అవుతుందండి. అంటే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేయడానికి 14/10/2020 నుంచి స్టార్ట్ అయింది. అయితే ఈ సైనిక్ స్కూల్స్ మొత్తం మన ఆల్ ఇండియాలో 33 సైనిక్ స్కూల్స్ ఉన్నాయండి. ఏఐఎస్ఎస్ఈఈ అంటే ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2021 ఫర్ అడ్మిషన్ టు క్లాస్ 6th and 9th క్లాస్ ఇన్ 33 సైనిక్ స్కూల్స్ అక్రాస్ ద కంట్రీ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2021-22. సైనిక్ స్కూల్స్ ఆర్ ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ స్కూల్స్ అఫిలియేటెడ్ టు సిబిఎస్ఈ. అంటే ఈ సైనిక్ స్కూళ్ళు అనేవి దేశం మొత్తంలో 33 సైనిక్ స్కూల్స్ ఉన్నాయండి, ఆల్ ఓవర్ భారతదేశంలో. అయితే ఈ సైనిక్ స్కూల్లో 6th క్లాస్లో అడ్మిషన్ పొందే విద్యార్థులకు, అదేవిధంగా 9th క్లాస్లో అడ్మిషన్ పొందే విద్యార్థులకు ఎంట్రన్స్ ఉంటుందండి. ఈ ఎంట్రన్స్ ఎప్పుడుందంటే 10/1/2021 సండే రోజు ఉందండి. అంటే ఆ సైనిక్ స్కూల్లో మనము 6th క్లాస్లో మనం అడ్మిషన్ పొందడానికి, అదేవిధంగా 9th క్లాస్లో అడ్మిషన్ పొందడానికి ఒక ఎంట్రన్స్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ వచ్చేసి 10/1/2021 సండే రోజు ఉంటుందండి. అయితే ఈ మేడ్ ఆఫ్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే పెన్ పేపర్ అండి, ఓఎంఆర్ షీట్ బేస్డ్గా ఉంటుంది. ఇక పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్ టు క్లాస్ 6th, అంటే 6th క్లాస్లో అడ్మిషన్ పొందడానికి విద్యార్థుల యొక్క ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాం. ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్ టు క్లాస్ 6th, క్యాండిడేట్ షుడ్ బి బిట్వీన్ 10-12 ఇయర్స్ యాజ్ ఆన్ 31st March 2021. ఇక్కడ 6th క్లాస్లో అడ్మిషన్ పొందే విద్యార్థులకు 10-12 సంవత్సరాల వయస్సు, ఎప్పటి వరకు March 31, 2021 వరకు 10-12 ఇయర్స్ లోపు ఉండాలి. ఇక్కడ ఇంకో కొత్త విషయం ఏంటంటే అడ్మిషన్ ఫర్ గర్ల్స్ ఈజ్ ఓపెన్ ఇన్ క్లాస్ 6th ఓన్లీ ఇన్ ఆల్ సైనిక్ స్కూల్స్. ఇక్కడ ఏమైందంటే 6th క్లాస్లో అడ్మిషన్ పొందేది ఇంతకుముందు ఓన్లీ బాయ్స్కి మాత్రమే ఉండేదండి. లాస్ట్ ఇయర్ కొన్ని స్కూల్స్ లో గర్ల్స్ కి అడ్మిషన్ పొందడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న సైనిక్ స్కూల్స్ లో గర్ల్స్ 6th క్లాస్ లో అడ్మిషన్ పొందడానికి అవకాశం వచ్చిందండి విత్ ఎంట్రన్స్ ద్వారా. అదే విధంగా ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్ టు క్లాస్ 9th లో అడ్మిషన్ పొందాలంటే ఆ విద్యార్థులు షుడ్ బి బిట్వీన్ 13-15 ఇయర్స్ యాజ్ ఆన్ 31st March 2021 అండ్ షుడ్ హ్యావ్ పాస్డ్ క్లాస్ 8th ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ స్కూల్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. ఇక్కడ 9th లో అడ్మిషన్ పొందే విద్యార్థులు 13-13 సంవత్సరాల లోపు, 31 మార్చ్ 2021 లోపు 13-15 సంవత్సరాల లోపు ఉండాలి. అదే విధంగా వాళ్ళు అడ్మిషన్ పొందే నాటికి ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాలలో 8వ తరగతి పాస్ అయి ఉండాలి. ఇదండి 9th క్లాస్ యొక్క ఎలిజిబిలిటీ. అయితే ఇప్పుడు మనము ఎగ్జామ్ ఫీ ఎలా ఉంటుంది. ఎగ్జామ్ ఫీ వచ్చేసి ఎస్సీ ఎస్టీలకైతే 400 రూపీస్ ఉంటుందండి, ఇక జనరల్ అంటే ఓబీసీ వాళ్ళకి 550 రూపీస్ ఉంటుంది. అయితే ఈ సైనిక్ స్కూల్స్ ఆల్ ఇండియాలో మొత్తం 33 సైనిక్ స్కూల్స్ ఉన్నాయని చెప్పాను కదండి, అందులో మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కోరుకొండ సైనిక్ స్కూలు విజయనగరంలో ఉందండి. అదేవిధంగా కలికిరి సైనిక్ స్కూలు చిత్తూరు డిస్టిక్ లో ఉందండి, రెండున్నాయి ఆంధ్రప్రదేశ్ లో. కోరుకొండ సైనిక్ స్కూల్లో 6th క్లాస్ వేకెన్సీ సీట్స్ నియర్లీ 70 ఉన్నాయండి. అదేవిధంగా కలికిరి సైనిక్ స్కూల్లో కూడా 6th క్లాస్ కి అడ్మిషన్ పొందడానికి వేకెన్సీ సీట్స్ ఇవి కూడా నియర్లీ 70 ఉన్నాయి. అయితే దీంట్లో రిజర్వేషన్ కూడా ఉంటుందండి. ఎలా అంటే డిఫెన్స్ కి 25%, ఎస్సీకి 15%, ఎస్టీకి 7%, అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోకల్ ఉన్నారు కదండి విద్యార్థులు, వాళ్ళకి సమ్ పర్సంటేజ్, అదేవిధంగా అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా రాసుకోవడానికి వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉందండి. ఈసారి ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ లో 6th క్లాస్ లో గర్ల్స్ కి అడ్మిషన్ పొందవచ్చు. ఇది కొత్త అప్డేట్ అండి. ఇక 9th క్లాస్ కు సంబంధించి కోరుకొండలో అయితే దాదాపు ఒక 20 సీట్లు ఉన్నాయండి వేకెన్సీ.
సీడ్స్. కలికిరిలో అయితే నియర్లీ 3 to 5 సీడ్స్ మాత్రమే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అయితే కలికిరి సైనిక్ స్కూల్లో 9th క్లాస్ లో జస్ట్ 2 to 3 సీడ్స్ మాత్రమే ఫిల్అప్ చేయడం జరిగింది. అయితే ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఎగ్జామ్ ప్యాటర్న్ 2021 లో ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. ఒక 6th క్లాస్ లో అడ్మిషన్ పొందే విద్యార్థి ఎంట్రన్స్ రాయాలి కదండి 5th చదువుతూ, వాళ్ళకు రెండు పేపర్స్ ఉంటాయండి. ఒకటి ఫస్ట్ పేపర్, రెండు సెకండ్ పేపర్ ఉంటాయండి. ఫస్ట్ పేపర్ లో వచ్చేసి విద్యార్థులకు మ్యాథ్స్ కి 150 మార్క్స్ ఉంటుందండి, జీకే కి 50 మార్క్స్ ఉంటుంది, ఇంగ్లీష్ కి 50 మార్క్స్ ఉంటుందండి. ఫస్ట్ పేపర్ వచ్చేసి 250 మార్క్స్ కు ఉదయం అంటే మార్నింగ్ అవర్స్ లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది, 2 అవర్స్ అండి టైము. ఇక సెకండ్ పేపర్ వచ్చేసి 50 మార్క్స్ ఉంటుందండి, ఇది ఇంటెలిజెన్స్ టెస్ట్ అండ్ లాజికల్ థింకింగ్, దీనికి కూడా 50 మార్క్స్. ఇది ఆఫ్టర్నూన్ అవర్స్ లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మల్టిపుల్ ఛాయిస్ లో ఉన్నాయని మీకు ముందే చెప్పానండి. అయితే ఇక్కడ ఒక క్లారిటీ ఏంటంటే, ఇక్కడ మ్యాథ్స్ కి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారండి. మ్యాథ్స్ కి 50 క్వశ్చన్స్ ఉంటాయండి. 50 క్వశ్చన్స్ అంటే ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్, అంటే 50 × 3 150 మార్క్స్ అండి. ఒక క్వశ్చన్ కి 3 మార్క్స్ ఉంటాయండి. ఆ విధంగా 50 క్వశ్చన్స్ కి ఒక్కొక్క క్వశ్చన్ కి 3 మార్క్స్ అంటే 150 మార్క్స్ మ్యాథ్స్ కి ఉంటుందండి. ఇక జీకే లో చూసుకుంటే సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ ఉంటుందండి, ఈ రెండు కలిపి ఉంటాయి. 25 క్వశ్చన్లు ఉంటాయండి, 25 క్వశ్చన్లు, ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్స్ ఉంటాయండి. ఈ విధంగా జీకే కు 50 మార్క్స్ ఉంటుంది. ఈ జీకే లో సైన్స్ ఉంటుంది, సోషల్ స్టడీస్ ఉంటుంది. ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది కదండి, ఆ లాంగ్వేజ్ కూడా 25 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ ఉంటుందండి, రెండు కలిపి 50 మార్కులు. అంటే మొత్తం ఫస్ట్ పేపర్ వచ్చేసి 250 మార్క్స్ ఉంటుందండి. సెకండ్ పేపర్ లో ఇంటెలిజెన్స్ టెస్ట్ లాజికల్ థింకింగ్ ఉంటుందండి, దీంట్లో కూడా 25 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ అండి, మొత్తం 50 మార్క్స్. అంటే ఫస్ట్ పేపర్ 250 మార్క్స్, సెకండ్ పేపర్ 50 మార్క్స్, మొత్తం కలిపి 300 మార్క్స్ ఉంటుందండి ఎంట్రన్స్. 300 మార్క్స్ కి సంబంధించి ఎవరైతే విద్యార్థులు 280+ అంటే 280 అబో ఎవరైతే ఉంటారో వాళ్ళకి సీట్ కన్ఫర్మ్ గా వస్తుందండి. ఎంత లేదన్నా 270 to 280 మధ్యలో ఉన్న విద్యార్థులు ఏ సైనిక్ స్కూల్లోనైనా అడ్మిషన్ పొందడానికి అర్హత సాధిస్తారు 6th క్లాస్ లో. అదే విధంగా మనము ఇక మనము ఎగ్జామ్ ప్యాటర్న్ మ్యాథ్స్ అని చెప్పాం కదా, మ్యాథ్స్ కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని, ఆ మ్యాథ్స్ కు సంబంధించి కొంచెం సిలబస్ చూద్దాం. నంబర్ సిస్టమ్ ఉంటుంది, ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ ఉంటాయి, కమర్షియల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది, మెన్సురేషన్ ఉంటుంది, జామెట్రీ ఉంటుందండి. ఈ మ్యాథ్స్ కు సంబంధించి ఈ చాప్టర్స్ ను బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా జీకే అని చెప్పాను కదండి, జీకే కి 50 మార్క్స్ అని, దాంట్లో సైన్స్ అండ్ సోషల్ స్టడీస్. మొదటగా సైన్స్ చూద్దాం. లివింగ్ థింగ్స్, ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్, ఇండిపెండెన్స్, ఇండిపెండెన్స్ ఆఫ్ లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్, హ్యూమన్ బాడీ, ఫుడ్, రాక్స్ అండ్ మినరల్స్, డిసీజెస్, ఎయిర్, వాటర్, వెదర్, శాటిలైట్స్, ఎన్విరాన్మెంట్, నేచురల్ కెలిమెటీస్, ఈ విధంగా ఉంటుందండి సైన్స్ కు సంబంధించి. ఇక సోషల్ స్టడీస్ కు సంబంధించి మ్యాప్స్, ప్లానెట్స్, సోలార్ సిస్టమ్, శాటిలైట్స్, కాంటినెంట్స్, ఓషియన్స్, మోషన్ ఆఫ్ ఎర్త్, లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్, క్లైమేట్, ఈ విధంగా సోషల్ స్టడీస్ సిలబస్ ఉంటుందండి. ఈ చాప్టర్స్ ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో ఆ చాప్టర్స్ ను చాలా ప్రణాళిక వేసుకుని ఒక ఒక డిసిప్లిన్ తో గనక ప్రిపేర్ అయితే ఈజీగా మార్క్స్ గెయిన్ చేయొచ్చండి. ఇక ఇంకా సోషల్ స్టడీస్ లో ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ గ్రేట్ రీఫార్మర్స్ అవర్ ఫ్రీడమ్ స్ట్రగుల్, స్ట్రక్చర్ ఆఫ్ గవర్నమెంట్, ఫండమెంటల్స్ రైట్స్ అండ్ డ్యూటీస్ అంటే ప్రాథమిక హక్కులు, విధులు, తర్వాత యునైటెడ్ నేషన్స్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్ అంటే యుఎన్ఓ ఉంది కదండి దాని యొక్క ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి, వాటి మీద కూడా విద్యార్థి చక్కగా అవగాహన కలిగి ఉండాలండి. ఇక ఇంగ్లీష్ కు సంబంధించి 50 మార్క్స్ అని చెప్పాను కదా, ఇంగ్లీష్ లో అయితే కొంచెం సిలబస్ హెవీగానే ఉంటుంది, విద్యార్థి చాలా చాలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. కంపోజిషన్, పారాగ్రాఫ్ రైటింగ్, కాంప్రహెన్షన్ ప్యాసేజెస్, మేక్ మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ ఫ్రమ్ జంబుల్డ్ వర్డ్స్, స్పెల్లింగ్, సింగులర్ అండ్ ప్లూరల్ ఫార్మ్స్, అఫర్మేటివ్ అండ్ ఇంటరాగేటివ్, యాంటనిమ్స్ అండ్ సినానిమ్స్, హోమోనిమ్స్, ప్రిపోజిషన్స్, వన్ వర్డ్ ఆన్సర్స్, ఫిలింగ్ ద బ్లాంక్స్, ఆర్టికల్స్, తర్వాత సెంటెన్స్ టైప్స్, ఎగ్జాంపుల్ ఇంటరాగేటివ్, పాజిటివ్, నెగేటివ్, ఎక్స్లమేటరీ, ఈ విధంగా అండి ఇంగ్లీష్కు సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. ఇది దీనిలో సంబంధించి ఇప్పుడు నేను చెప్పిన
కొన్ని చాప్టర్స్ పైన గనక కొద్దిగా బాగా ఒక ఒక సిక్స్ మంత్స్ కష్టపడ్డట్టయితే ఈజీగా అడ్మిషన్ పొందొచ్చండి. ఇక సెకండ్ పేపర్ చెప్పాను కదండి, ఇంటెలిజెన్స్ అండ్ అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది, లాజికల్ థింకింగ్. ఈ సెకండ్ పేపర్లో విద్యార్థులు కొంచెం లాజికల్ థింకింగ్ మీద బాగా ప్రాక్టీస్ చేయాలండి. అయితే ఇక్కడ ఒక అప్డేట్ ఏంటంటే, సిక్స్త్ క్లాస్కు అడ్మిషన్ పొందడానికి ఎవరైతే ఎంట్రన్స్ రాస్తున్నారో ఆ క్వశ్చన్ పేపరు ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటుందండి. కానీ నైన్త్ క్లాస్లో అడ్మిషన్ పొందడానికి ఎవరైతే ఎంట్రన్స్ రాస్తున్నారో ఆ విద్యార్థుల యొక్క క్వశ్చన్ పేపరు ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుందండి. ఇదొకటి మీరు తెలుసుకోవాలి. ఇక సిక్స్త్ క్లాస్ అయిపోయింది కదండి, ఇప్పుడు నైన్త్ క్లాస్లో ఏ అడ్మిషన్ పొందాలి సైనిక్ స్కూల్లో అంటే మొత్తం 400 మార్క్స్ ఉంటుందండి ఎగ్జాము. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లీషు, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, అర్థమెటిక్ రీజనింగ్, ఇంటెలిజెన్స్, ఈ విధంగా క్వశ్చన్ పేపర్స్ ఉంటాయండి. అయితే మ్యాథ్స్కు సంబంధించి దీంట్లో అత్యధిక ప్రాధాన్యత అండి. ఎవరికైతే మ్యాథ్స్ మంచిగా ప్రాక్టీస్ చేస్తారో, ఎవరైతే మ్యాథ్స్లో హైలీ మార్క్స్ అంటే 150/150 కానీ 200/200 కానీ ఎవరైతే గెయిన్ చేస్తారో వాళ్లకు కన్ఫామ్గా సీట్ వస్తుందండి. అయితే మ్యాథ్స్కు సంబంధించి ఇక్కడ నైన్త్ క్లాస్లో కూడా 50 క్వశ్చన్స్ ఉంటాయండి. 50 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 4 మార్క్స్ ఉంటుందండి, అంటే 200 మార్క్స్ మ్యాథ్స్కే ఉందండి. అత్యధిక ప్రాధాన్యత సబ్జెక్టు మ్యాథ్స్లో 200/200 గెయిన్ చేసిన విద్యార్థులు కూడా ఉన్నారండి. చాలామంది ఆ కాంపిటీషన్ ఎగ్జామ్లో మ్యాథ్స్లో 200/200 సాధించిన విద్యార్థులు చాలామంది ఉన్నారండి. అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా 25 క్వశ్చన్స్ ఉంటాయండి, ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ అండి, 50 మార్క్స్. అదేవిధంగా ఇంటెలిజెన్స్ టెస్ట్ కదా, అది కూడా 25 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్, మొత్తం 50 మార్క్స్ అండి. అదేవిధంగా జనరల్ సైన్స్ అండి, జనరల్ సైన్స్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి, 2 మార్క్స్, 50 మార్క్స్ అండి మొత్తం. సోషల్ స్టడీస్ కూడా 25 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్, మొత్తం 50 మార్కులు అండి. నైన్త్ క్లాస్లో అడ్మిషన్ పొందడానికి ఎంట్రన్స్ రాసే విద్యార్థులు మ్యాథ్స్ 200 మార్క్స్, ఇంగ్లీష్ 50 మార్క్స్, ఇంటెలిజెన్స్ 50 మార్క్స్, జనరల్ సైన్స్ 50 మార్క్స్, సోషల్ స్టడీస్ 50 మార్క్స్, మొత్తం 400 మార్క్స్కు ఎంట్రన్స్ ఉంటుంది. ఓన్లీ ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటుంది, హిందీలో ఉండదు. ఇక్కడ మీరు 400కి ఎవరైతే 385 అబో తెచ్చుకుంటారో వాళ్లకు మాత్రమే సీట్ వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే ఏమవుతుందంటే, నైన్త్ క్లాస్ లో అడ్మిషన్ పొందే విద్యార్థుల యొక్క సీట్లు చాలా తక్కువ అండి. కోరుకొండ తీసుకుంటే 20 సీట్లు, కలికిరి తీసుకుంటే ఒక 5 లేదా 6 సీట్లు ఇలా ఉందండి. ఆ ఎంట్రన్స్ రాసే విద్యార్థికి అన్నిటి మీద అవగాహన ఉండాలి. ఇక్కడ సోషల్ స్టడీస్, సైన్స్, ఇంగ్లీషు, ముఖ్యంగా మ్యాథ్స్ అండి. మ్యాథ్స్ చక్కగా ప్రాక్టీస్ చేసినట్లయితే 200/200 వస్తాయండి. ఈజీగా మన మార్క్స్ గెయిన్స్ చేసే సబ్జెక్ట్ ఏది అంటే మ్యాథ్స్. చాలా కష్టంగా మార్క్స్ వచ్చే సబ్జెక్ట్ ఏదంటే ఇంగ్లీషు. ఎందుకంటే దాంట్లో చాలా చాప్టర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. విద్యార్థులు కూడా ప్రతిరోజు మార్నింగ్ ప్రాక్టీస్ చేయాలి ఇంగ్లీషు. జీకే అంటారా, జీకేలో సోషల్ స్టడీస్, సైన్స్, ఇవి విద్యార్థి డైలీ బాగా గ్రూప్ డిస్కషన్, విద్యార్థులు ఎవరెవరైతే క్లాస్మేట్స్ ఉంటారో వాళ్ళతో డిస్కస్ చేస్తే సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీకోసము సైనిక్ స్కూల్స్ నోటిఫికేషన్ గురించి వివరించాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రేపు సరికొత్త టాపిక్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్.